ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారాలు. ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారీగా భద్రతలు ఏ విధంగా మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి, రైతులలో థ్యాంక్ యూ. ముందుగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధరలు వచ్చి 6,510 రూపాయలు ఉన్నది, గరిష్ట ధరలు 7,700 పలికింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధరలు 6,900 ఉన్నది, గరిష్ట ధరలు 7,800 పలికింది. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధరలు 6,800 ఉన్నది, గరిష్ట ధరలు 7,670 రూపాయలు పలికింది. జమికుంట వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధరలు 7,300 ఉన్నది, గరిష్ట ధరలు 9,500 పలికింది. పుద్దూరు మార్కెట్లో కనిష్ట ధరలు 7,000 ఉన్నది, గరిష్ట ధరలు 8,000గా పలికింది. మల్యాల మార్కెట్లో చూసుకుంటే కనిష్ట ధరలు 7,000 ఉన్నది, గరిష్ట ధరలు 8,000గా పలికింది. పిట్లం నిజామాబాద్ మార్కెట్లో కనిష్ట ధరలు 8,000 ఉన్నది, గరిష్ట ధరలు 8,000గా పలికింది. బోత్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధరలు 7,392 రూపాయలు ఉన్నది, గరిష్ట ధరలు 7,760 రూపాయలుగా పలికింది. కుబేర్ మార్కెట్లో కనిష్ట ధరలు 6,500 ఉన్నది, గరిష్ట ధరలు 8,100గా పలికింది. రంగారెడ్డి మార్కెట్లో కనిష్ట ధరలు 7,500 ఉన్నది, గరిష్ట ధరలు 7,500 పలికింది. ఎనుకొనూరు వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధరలు 7,300 ఉన్నది, గరిష్ట ధరలు 7,800 పలికింది. కరీంనగర్ మార్కెట్లో కనిష్ట ధరలు 7,201 రూపాయగా ఉన్నది, గరిష్ట ధరలు 7,471 రూపాయగా పలికింది. అదును వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధరలు 5,447 రూపాయలు ఉన్నది, గరిష్ట ధరలు 8,169 రూపాయలు పలికింది. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. జై కిషన్. వంద మాత్రం.